సాఫ్ట్వేర్ కోడలు అనామిక తలనిండుగా ఉన్న పేలకి తలని ఒక చేత్తో గోక్కుంటూ మరొక చేత్తో స్టవ్ మీద కూరని గలుపుతూ పదే పదే కిచెన్ గుమ్మం వైపు చూస్తూ అయోమయంగా ఇలా అనుకుంటుంది. ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో అర్థం కావడం లేదు, కానీ నాకు పట్టిన పేలు మాత్రం నా ప్రాణం తీస్తున్నాయి. నాకు పేలు పట్టిన విషయం ఇటు అత్తగారింట్లో అటు ఆఫీస్లో తెలియకూడదని ఎంతో జాగ్రత్త పడుతున్నాను. ఈ పేల దురద తగ్గేలా లేదు అనుకుంటూ తలగిక్కుంటూ ఉంటుంది అనామిక. ఇంతలో అత్తగారు శారద కిచెన్ వైపు రావటం కనిపిస్తుంది తనకి. అనామిక కంగారు పడుతూ ఉంటుంది. వామో, అత్తయ్య వస్తుంది, ఎక్కడుంది నా చున్నీ అని తలగిక్కోవటం, కూర కలపటం మానేసి పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ మీద చున్నీని తీసి తల నిండుగా కప్పుకుంటుంది. అత్తగారు శారద కిచెన్లోకి వస్తుంది. కోడలా, వంట పూర్తయిందా? అవతల మీ మామయ్య అబ్బాయి తినేసి వెళ్ళడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొనున్నారు అంటూ తలనిండుగా చున్నీ కప్పుకుని వంట చేస్తున్న కోడల్ని చూసి శారద సంతోషపడుతుంది. అనామికతో ఇలా అంటుంది. నువ్వు సాఫ్ట్వేర్ కోడలవైనా ఇంట్లో మాత్రం బుద్ధిగా అచ్చమైన ఆడపిల్లలాగా ఇల్లాలిగా కోడలిగా తలనిండుగా చున్నీ కప్పుకుని పనిచేస్తున్నావు. నిన్ను కోడలిగా పొందడం నిజంగా మా అదృష్టం అనామిక. అయ్యో అత్తయ్య, ఇదంతా మా అమ్మగారు నేర్పించారు. వంట చేస్తున్నప్పుడు వెంట్రుకలు పడకుండా ఉండడానికి చున్నీ కానీ లేదంటే కొంగు కానీ కప్పుకొని వంట చేయాలని చెప్పింది అత్తయ్య. సరే కోడల, అన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టు అని శారద చెప్పగానే అనామిక అన్నీ వంట పాత్రల్ని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. శారద వాటర్ బాటిల్ తీసుకుని అక్కడికొస్తుంది. అత్తయ్య, మీరు వడ్డిస్తూ ఉండండి, నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వస్తాను. వెళ్ళు కోడలా వెళ్ళు, ఎప్పటి వరకు వంట చేసావు కదా, ముఖం అంతా చెమట పట్టేసి ఉంటుంది, వెళ్ళి ముఖం గడుక్కునిరా అని శారద చెప్పడంతో అదే అదను అనుకున్న పేల కోడలు అనామిక పరుగు పరుగున తన బెడ్రూంలో ఉన్న బాత్రూంలోకి వెళ్తుంది. తలుపు వేసుకుని తను నిండుగా కప్పుకున్న చున్నీకి మొత్తం పేలంటుకొని కదలాడుతూ కింద పడుతూ ఉంటాయి. వాటిని చూసి అసహ్యంగా ముఖం పెడుతుంది అనామిక. చిచి, ఈ పేలని భరించడం నా వల్ల కావడం లేదు అంటూ షవర్ ఓపెన్ చేసింది. షవర్ నీళ్లు తల మీద పడుతూ ఉంటాయి. అదే సమయంలో డైనింగ్ టేబుల్ దగ్గర శారద వడ్డిస్తూ ఉంటుంది. ప్రసాదు రమేష్ తింటూ ఉంటారు. అనామిక తలనిండుగా టవల్ జుట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. శారద కూడా కూర్చుంటుంది. అందరూ కలిసి సంతోషంగా తింటూ ఉంటారు. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజున అనామిక తలనిండుగా చున్నీ జుట్టుకొని వివాన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఆఫీస్లో సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ సుమతి అక్కడికి వస్తుంది. అబ్బా అనామిక, ఆఫీసులో కూడా ఇలా తలనిండుగా చున్నీకి చుట్టుకోవడం ఏం బాగోలేదు. అందరు ఆడవాళ్ళని చూడు, వాళ్ళ జుట్టుని గాలి కొదిలేసి ఎలా ఎంజాయ్గా వర్క్ చేసుకుంటున్నారో అని అనామిక తల మీదున్న చున్నీని లాగాలని పట్టుకుంటుంది. అది చూశాక అనామిక కోపం తెచ్చుకుంటుంది. మరీ అదగా నా చున్నీ మీద నుంచి చేయి, నా జుట్టు నా ఇష్టం, నువ్వెళ్ళి వర్క్ చేసుకో సుమతి, వెళ్ళు అని అనగానే సుమతి బాధగా ముఖం దిప్పుకొని చున్నీ మీద నుంచి చేయి తీసినట్టుగా తీసి గబుక్కున అనామిక తల మీద నుంచి చున్నీని లాగేస్తుంది. అంతే, అందరూ పేలతో నిండిన అనామిక జుట్టును చూసి హేళనగా నవ్వుతూ ఉంటారు. టేబుల్ మీద సిస్టమ్ మీద పడిన పేలు పారుతూ ఉంటాయి. చూడండి అనామిక, ఇంతకాలం జుట్టు బాగోగు కోసం చున్నీ కప్పుకోలేదే, ఇలా పేలు జుట్టు నుండి బయటపడకుండా కప్పుకుంది. బుద్ధిమంతురాల్లా ఎంత పోజులిచ్చావు అని సుమతి హేళనగా నవ్వుతూ ఉంటుంది. అది చూసి అనామిక బాధపడుతూ తల దించుకుని ఉంటుంది. ఇంతలో అనామిక టేబుల్ మీదున్న ల్యాండ్ లైన్ ఫోన్ మోగుతుంది. అది బాస్ నుంచి అని అందరికీ తెలుసు. దాంతో అందరూ నవ్వటం ఆపేస్తారు. అనామిక కాల్ని రిసీవ్ చేసుకుంటుంది. వస్తున్నాను సార్ అని చెప్పి అనామిక చున్నీ కప్పుకుని బాస్ రూమ్లోకి వెళ్తుంది. బాస్ అక్కడ ఒక ఫైల్ తెరిచి చూస్తాడు. ఆ ఫైల్ నిండా అన్నీ పేలే కనిపిస్తాయి, అవి పారిపోతూ ఉంటాయి. అది చూశాక అనామిక తలదించుకుంటుంది. అనామిక, బుద్ధిగా ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకో, వెళ్ళు, నీ వర్క్ ముందు నీ పేలు నాకు నచ్చలేదు అని చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా పేలున్న ఫైల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దిగులుగా ఇంటికొచ్చిన కోడల్ని చూసి శారద ఇలా అంటుంది. వర్క్ ఎక్కువైనట్టుగా ఉంది, తర్వాత ఊరెళ్లే విషయం చెప్తానులే అని అనుకుంటుంది శారద. అనామిక వాష్రూంలోకి వెళ్ళి షవర్ కింద తలబెడుతుంది. నీళ్లు తల మీద పడుతూ ఉంటాయి. ఇక ఆ రోజు సాయంత్రం చున్నీ కప్పుకొని టీవీ చూస్తున్న అనామిక దగ్గరికి కాఫీ కప్పుతో వస్తుంది శారద. కోడలా, మనం రేపు ఊరెళ్లేదుందే, సిద్ధంగా ఉండు. సరే అత్తయ్య
అని అనామిక అంటుంది. మరుసటి రోజున అనామిక, శారద బస్టాండ్లో బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అనామిక తలనిండుగా చున్నీ కప్పుకుని ఉంటుంది. కోడల, ఇలా బయటకు వచ్చినప్పుడైనా జుట్టుకి గాలి తగలనియ్యి. వద్దత్తయ్య, దుమ్ము ధూళికి జుట్టు మొత్తం పాడవుతుంది. చున్నీ కప్పుకొని ఉంటాను, దుమ్ము ధూళి పడితే చున్నీని వాష్ చేసుకోవచ్చు కదా అత్తయ్య అని చెప్పడంతో శారద ఏమీ మాట్లాడలేదు. బస్ కోసం చూస్తూ ఉంటారు. ఈ బస్సు ఎప్పుడు వస్తుందో ఏమో అని అనుకుంటూ ఉండగానే ఉన్నట్టుండి వీచిన గాలికి ఒక్కసారిగా అనామిక జుట్టు మీద నుంచి చున్నీ ఎగిరిపోతుంది. అంతే, అనామిక జుట్టు మీద పేలు పారుతూ కనిపిస్తాయి. అది చూసి బస్టాండ్లో ఉన్న వాళ్ళందరూ పళ్ళన్నీ బయటపెట్టి హేళనగా నవ్వుతూ ఉంటారు. అనామిక తలదించుకుంటుంది. శారద ఆశ్చర్యంగా చూస్తుంది. నవ్వుతున్న వాళ్లలో శారద అంటే అస్సలు పడని సుజాత కూడా ఉంది. అప్పుడు సుజాత ఇలా అంటుంది. చూసారా విడ్డూరం, శారద తన కోడలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పటికీ బుద్ధి మంత్రాల్లాగా తల నిండుగా చున్నీ గాని కొంగు గాని కప్పుకొని వెళ్తూ ఉంటుందని గొప్పలకు పోయేదిగా. ఇప్పుడు చూడండి, అసలు రంగు బయటపడింది అని చెప్తూ నవ్వుతూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు. ఆ దెబ్బకి శారదకి బాగా కోపం వస్తుంది. అనామిక, ఒక్కసారి నీ జుట్టును దులపవే అని అనగానే అనామిక అక్కడ ఒక్కసారిగా తన జుట్టుని మొత్తం దులుపుతుంది. అంతే, అనామిక తల్లోని పేలన్నీ ఎగిరి నవ్వుతున్న వాళ్ళ నోట్లోకి, ముఖాల మీదకి పడతాయి. అంతే, వాళ్ళంతా అక్కడి నుంచి పరుగులు తీస్తారు. అది చూసి అత్తాకోడళ్ళు నవ్వుకుంటూ ఇంటికి తిరిగి వస్తారు. ఇక అప్పటి నుంచి అనామిక పేలు పోవడానికి రకరకాల షాంపూలు వాడుతూ ఉంటుంది. చూద్దాం ఇంకెన్నాళ్ళు సమయం పడుతుందో అనామికకి ఈ తల్లో పేళ్ల సమస్య పోవడానికి. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక ఊర్లో శారద, అనామిక అనే అత్తాకోడలు ఉండేవారు. వాళ్ళిద్దరూ చికెన్ షాప్ పెట్టుకుని కావాల్సిన వాళ్ళకి కావాల్సినంత చికెన్ అమ్ముతూ అలా వచ్చిన డబ్బులతోనే జీవనం సాగిస్తూ ఉంటారు. రోజులాగే ఆ రోజు కూడా చికెన్ షాప్ తెరిచారు. అత్తగారు శారద షాప్లో ఉన్న దేవుడి ఫోటో ముందు దీపం పెడుతుంది. అన్ని చికెన్ షాపులు మూసుకుపోయి అందరూ మా చికెన్ షాప్కి వచ్చేలా చూడు స్వామి, అలా చేస్తే మా ఆయనకి గుండు కొట్టిస్తాను, మా కోడల్నే కాలినడకన నీ దగ్గరకు తీసుకొని వస్తాను అని మొక్కుకుని హారతి ఇస్తూ గంట కొడుతుంది. బుంగమూతి పెట్టిన కోడలు అనామిక హారతి తీసుకుంటుంది. పూజ అయ్యాక శారద వచ్చి కౌంటర్ మీద కూర్చుంటుంది. కౌంటర్ దగ్గర నిలబడిన కోడలితో ఇలా అంటుంది. కోడలు పిల్ల, ఈరోజు చికెన్ ధర తగ్గింది, బయట ఉన్న బోర్డు మీద తగ్గిన ధరని రాయి. నేను మాట్లాడినత్తయ్య, బొంగుమూతి పెట్టుకున్నాను. అంతే కదా, ఒక్క నిమిషం అలాగే ఉండుకోడలా అంటూ శారద ఆ కౌంటర్ చుట్టుపక్కల దేనికోసమే వెతుకుతూ ఉంటుంది. అది చూసి అనామిక ఆశ్చర్యంగా ఇలా అడుగుతుంది. ఏం వెతుకుతున్నావు అత్తయ్య? అదే కోడలా, సుత్తే, దాంతో గాని రెండు దెబ్బలేతే నీ బొంగుమూతి కాస్త బెస్ట్ మూత అవుతుంది, దానికోసం చూస్తున్నాను అని చెప్పగానే అనామిక మామూలుగా మూతిపెట్టి తనలో తాను ఇలా అనుకుంటుంది. వామ్మో, ఇప్పుడు సుత్తే కనబడితే కొట్టినా కొడుతుంది అని మనసులో అనుకుని పైకి మాత్రం నవ్వుతూ శారదని చూస్తూ ఇలా అంటుంది. అత్తయ్య, మీరలా సుత్తే అన్నారో లేదో, నా బొంగమూతి ఇలా మంచి మూతిలా మామూలుగా అయిపోయింది, కావాలంటే మీరే చూడండి అని నవ్వుతూ తన మూతిని చూపిస్తుంది అనామిక. అది చూసి అత్తగారు శారద కూడా ముసిముసిగా నవ్వుకుంటుంది. అనామిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి ఒక మార్కర్ తీసుకుని బయట ఉన్న బోర్డు దగ్గరికి వచ్చి కిలో చికెన్ 150 అని రాసి తిరిగి శారద దగ్గరికి వస్తుంది. అప్పుడే శారదకి వీధిలో నిలబడి తన చికెన్ షాప్ వైపు చూస్తున్న కుక్క ఒకటి కనిపిస్తుంది. కోడలా, నిన్న కట్ చేసిన కోళ్ల బొక్కలో, పనికిరాని మొక్కలో కొవ్వు పేగులు ఎక్కడ పెట్టో? ఇప్పుడు ఉన్నట్టుండి ఆ చెత్తంది కత్తయ్య కొంపదీసి ఎంతో కొంత ధర పెట్టి వాటిని కూడా అమ్మేస్తారా ఏంటి? రోజు రోజుకి మీరు అత్యాశకి అత్తయ్య అవుతున్నారు. నీ నోటికి ఎంత వస్తే అంతలేసి మాటలు అనబాక. నిన్నటి పనికిరాని చెత్త మొత్తం ఉందా లేదా అది మాత్రం చెప్పు. ఉందత్తయ్య, చెత్తవాడు రాలేదు కదా ఇంకా పనికిరాని చెత్త వేయడానికి. అలా వెళ్ళి ఇలా పనికిరాని చెత్తను తీసుకొని రాపో అని చెప్పగానే అనామిక పైకి ఏమీ మాట్లాడకుండా తనలో తాను, పనికి మాలిన చెత్తను తీసుకురమ్మని చెబుతుందేంటి, కొంపదీసి దాంతో పాయసం చేసుకుంటూ అవుతుందేమో అని అనుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక నల్లని కవర్ కట్టేసి ఉంటుంది. ఆ కవర్ని తీసుకుని అనామిక అత్తగారు శారద దగ్గరికి వస్తుంది. ఇప్పుడు చూడు కోడలా, ఈ పనికి మాలిన చెత్తతో
నేను పాయసం చేసుకుంటానో లేదంటే మరొక ప్రాణి ఆకలి తీర్చుదానో అని చెప్పి వీధి కుక్కని చూస్తూ ఆ కవర్లో నుంచి బొక్కలు ముక్కలు తీసి వేస్తూ ఉంటుంది. ముందుగా ఆ కుక్కొచ్చి బొక్కని కక్కుతూ ఉంటుంది. ఆ తర్వాత శారద మరొక ముక్కని తీసి వేస్తుంది. ముందుగా ఆ కుక్క వచ్చి అక్కడ పెట్టిన బొక్కని కొరుకుతూ ఉంటుంది. ఆ తర్వాత శారద మరో ముక్కని తీసి వేస్తుంది. ఇంతలో మరొక కుక్క అక్కడికి వస్తుంది. శారద ఇంకో ముక్క తీసి వేస్తుంది. మరొక కుక్క వస్తుంది. ఎంత ఆకలిగా ఉన్నారే, ఇక నుంచి నీ పనికి మళ్ళీ చెత్త మొత్తం నీకే వేస్తాను. అది నచ్చని అనామిక ఇలా అంటుంది. అత్తయ్య, అలా కుక్కలకి వాటిని వేసి అలవాటు చేయకండి. అదంతా మంచిది కాదు. అసలు నా మాట వినండి. నేను అత్తనే, నువ్వు కోడలివి. నేను చెప్పేది నువ్వు వినాలి, నువ్వు చెప్పేది నేను వినేది లేదు. వేనను ఎక్కువగా మాట్లాడితే నువ్వు చూస్తుండగానే ఒక కోడిని కోసి మొక్కలు చేసి వాటికి వేస్తాను. ఇదంతా మంచిది కాదత్తయ్య. ఇప్పటికే ఈ కుక్కలు ఆగడాలు అంతా ఇంత కాదు. నా మాట వినండి అని అనామిక ఎంత చెప్పినా శారద వినేది కాదు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. శారద కుక్కలకి మాంసం తినడాన్ని బాగా అలవాటు చేస్తుంది. ఒకరోజున అనారోగ్యం కారణంగా శారద మంచంలో పడుకుని ఉంటుంది. అనామిక ఇంటి దగ్గరే ఉంటూ అత్తగారిని చూసుకుంటూ ఉంటుంది. బడికిపోయి ఇంటికి వచ్చిన అనామిక పిల్లలు హరీష్, భవ్య ఇద్దరు బాగా అల్లరి చేస్తూ అనామికని ఇంటి పని వంట పని చేయనిచ్చేవారు కాదు. దాంతో అనామిక పిల్లలకి డబ్బులిచ్చి, పిల్లలు నాకు చాలా పనులున్నాయి, ఇద్దరు కిరాణా షాప్కి వెళ్ళి మీకు నచ్చింది తెచ్చుకొని తింటూ ఫోన్ చూస్తూ ఉండండి అని చెప్పగానే భవ్య ముందుగా డబ్బులు తీసుకుంటుంది. సంతోషంగా షాప్కి పరిగెడుతూ ఉంటుంది. ఆకలి మీదున్న కుక్కలు, పైగా ఇన్నాళ్ళు మాంసానికి అలవాటు పడ్డ కుక్కలు అలా షాపు దగ్గరికి పరిగెడుతున్న భవ్య మీద దాడి చేస్తాయి. భవ్య ఏడుస్తూ ఉంటుంది. ఒక కుక్క కాలు దగ్గర కొరుకుతూ ఉంటుంది. మరొక కుక్క భవ్య చేతిని పట్టుకుని గట్టిగా లాగుతూ ఉంటుంది. ఇంకోటి రెండో కాలుని పట్టుకుని లాగుతూ ఉంటుంది. ఇలా ఒక్కొక్క కుక్క భవ్యని ఒక్కొక్క విధంగా దాడి చేస్తూ గాయపరుస్తూ ఉంటాయి. భవ్యేమో గట్టిగట్టిగా బాధతో అరుస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. అప్పుడక్కడికి హరీష్ అక్కడున్న రాళ్లతో వాటిని కొడుతూ ఉంటాడు. అవి భవ్యని వదిలిపెట్టి హరీష్ మీద దాడి చేయటం మొదలు పెడతాయి. చెల్లి, నువ్వింటికెళ్ళి అమ్మకి చెప్పి అమ్మని తీసుకునిరా, నువ్వింటికెళ్ళు అని హరీష్ అరుస్తూ ఉంటాడు. కుక్కలు చేసిన గాయాలతో భవ్య ఏడుస్తూ అక్కడి నుంచి ఇంటికి పరిగెడుతూ ఉంటుంది. గాయాలతో ఏడుస్తూ ఇంటికొచ్చిన భవ్యని చూసి అనామిక కంగారు పడిపోతుంది. జరిగిన విషయం అంతా తెలుసుకుంటుంది. ఇంటి దగ్గర ఉన్న ఒక కర్రను తీసుకుని పరుగున హరీష్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పటికే ఆ కుక్కల దాడిలో హరీష్ చనిపోతాడు. కుక్కలు హరీష్ శరీరాన్ని తింటూ ఉంటే అనామిక వాటిని తన చేతిలో ఉన్న కర్రతో కొడుతుంది. దాంతో ఆ కుక్కలు అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కన్నీళ్లు పెట్టుకుంటూ చనిపోయిన కొడుకు హరీష్ని చేతుల మీద ఎత్తుకుని ఇంటికి తిరిగి వస్తుంది అనామిక. ఇంటి ముందు చాప వేసి పడుకోబెడుతుంది. తల దగ్గర దీపం వెలుగుతూ ఉంటుంది. అతి కష్టం మీద మంచంలో నుంచి లేచి శారద హరీష్ దగ్గరికి వస్తుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఊరి వాళ్ళు మొత్తం అనామిక ఇంటి దగ్గరికి వస్తారు. ఏడుస్తున్న అనామికని ఓదార్చుతారు. చీకటి పడుతూ ఉండగా ఇంటికొచ్చిన ప్రసాద్ రమేష్లిద్దరూ చనిపోయిన హరీష్ని చూస్తూ గుండెలు పగిలేలా ఏడుస్తారు. మరుసటి రోజున హరీష్కి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఒక రెండు రోజుల తర్వాత ఊరి వాళ్ళంతా మరో పిల్లాడికి ఇలాంటి చావు రాకూడదని కంకణం కట్టుకుంటారు. కుక్కలని పట్టి ఒక ట్రక్కులో ఎక్కించి ప్రభుత్వం వాళ్ళకి అప్పగిస్తారు. అత్తగారు శారద చికెన్ షాప్ని మూసేసి కూరగాయలు అమ్ముతూ కోడలిని కూతురులా చూసుకుంటూ ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.